శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహ నాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మీ పేరులో గనక చివరన గనక ఐతో గనక ఎండ్ అయినట్టయితే మీకు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారండి, కానీ ఇక్కడ మనం గమనించవచ్చు ఐ అనే అక్షరంతో ఎవరి పేరు ఎండ్ కాకూడదండి. ఒకవేళ ఐ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ఎండ్ అవుతాయో వాళ్ళు చిన్నప్పటి నుండి కష్టాల కొలిమిలో కష్టాలతో జీవనం కొనసాగిస్తారు. ఇటు తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పుడు సమస్యలే, ఇటు వివాహమైన తర్వాత కూడా సమస్యలే, ఆ తర్వాత పిల్లల ద్వారా కూడా వీళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. అనవసరపు విషయాలలో తలదూర్చకండి ఈ ఐ అనే అక్షరంతో ఎదురయ్యే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు మంచి చేయాలని చాలా చాలా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసేవారై ఉంటారు ఐతో ఎండ్ అయ్యేవాళ్ళు. కానీ సమాజంలో బంధువులలో ఫ్రెండ్స్లలో కూడా వీళ్ళకు అంత వ్యతిరేకత ఏర్పడడం, మనం ఎంత మంచిగా వాళ్ళలో కలవాలని చూస్తే వాళ్ళంతా కూడా మనల్ని దూరం కొట్టేస్తారు. అంటే మన బంధువులే కానీ, మన ఫ్రెండ్సే కానీ, సొంత మన తల్లిదండ్రులే కానీ, సొంత భర్తే కానీ, భార్యే కానీ, ఐ అనే అక్షరం అనేది కూడా అనారోగ్య సమస్యలకు మూలం. ఈ అనారోగ్య సమస్యలను ఎక్కువగా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా నర్వ్స్ సిస్టమ్ మీద దెబ్బ పడిపోతుంది. అంటే వాళ్ళ ఆలోచన శక్తి అనేది కూడా లోపించడం, నర్వ్ సిస్టంలో కొంత బలహీనత ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మరి నేను ఎలా చెప్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవుతుందని మాత్రం దయచేసి అనుకోకండి. కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళకు మాత్రం అవుతుంది. ఆ కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు అనేది మీ యొక్క డెస్టిన్ నెంబరు మరియు బర్త్ నెంబరు. ఈ యొక్క బర్త్ నెంబర్ సరి సంఖ్య అవుతుందా, బేస్ సంఖ్య అవుతుందా? డెస్టిన్ నెంబర్ సరి సంఖ్య అవుతుందా, బేస్ సంఖ్య అవుతుందా? వీటన్నీ పరిశీలన చేస్తే దాదాపుగా మంచి కరెక్షన్ ఇస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఎక్కువగా ఈ ఐ అనే లెటర్తో ఎండైన వాళ్ళు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి, సంతానంలో ఆలస్యము, సంతానం కానీ ఆలస్యంగా వివాహం జరిపించుకోవడం కానీ, తర్వాత ఇతరుల నుండి వ్యతిరేకత అనేది కూడా ఎక్కువగా వస్తుంది. అదృష్టం అనేది కూడా మిస్ అయిపోతుంటుంది, చేదాకు వచ్చేసి మిస్ అయిపోవడం. ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఇక్కడ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఒక మార్క్, హాఫ్ మార్క్, అర మార్కులు మిస్ అయిపోతుంటుంది. తర్వాత ఇక్కడ భార్యాభర్తల మధ్య విభేదాలు జరిగి కొద్ది రోజులు విడిగా ఉండడం, కొద్ది రోజులు కలిసిపోవడం, కొద్ది రోజులు విడిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. పోలీస్ స్టేషన్లు గొడవలు, కొట్లాటలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఐ అనే అక్షరంతో పేరు ఎండ్ అయితే, చివరగా ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఇలాంటి సమస్యలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి వీటి నుంచి బయటపడే మార్గం ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని పెంచుకోగలిగితే మాత్రం తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవన విధానము, మంచి లైఫ్ స్టైల్ అని కూడా చాలా బాగుంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.